హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియాని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం క్రిస్మస్ స్పెషల్ అయిన ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ప్లమ్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి, నాకైతే చాలా చాలా ఫేవరెట్. క్రిస్మస్ వస్తుంది అంటే కంపల్సరీ ఈ కేక్స్ ఎక్కడైనా దొరుకుతాయి, సో కంపల్సరీ కొనుక్కుంటూ ఉంటాం కదా. అదే కేక్ని మనం చాలా సింపుల్గా పర్ఫెక్ట్ టేస్ట్ తోటి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ముందుగా ప్లమ్ కేక్ కోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు బ్లాక్ రేజిన్స్ అంటే బ్లాక్ కిస్మిస్ని, అలానే 2 టీ స్పూన్స్ వరకు గోల్డెన్ కిస్మిస్ని వేసుకొని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు టూటీ ఫ్రూటీని, అలానే 2 టీ స్పూన్స్ తరిగి పెట్టుకున్న బాదం పలుకులు, అలానే 2 టీ స్పూన్స్ తరుక్కున్న జీడిపప్పు పలుకులు, అలానే తరిగిన పిస్తా పలుకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇవే కాదండి, ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే చెర్రీస్, డేట్స్, ఇంకా పంకిన్ సీడ్స్, మెలోన్ సీడ్స్, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని, దీన్ని మనం మార్కెట్లో దొరికే ఆరెంజ్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా ఆరెంజెస్ తెచ్చుకొని మనం ఇంట్లోనే జ్యూస్ తీసుకొని అదైనా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. లేదా ఇది దొరకని వాళ్ళు గ్రేప్స్ జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే 1/2 కప్ వరకు తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్లోకి వేసేసుకుందాం. సో ఇది వేసేసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేలాగా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకునేసి వీటన్నిటిని కనీసం 2 to 3 hours అయినా సోక్ చేసుకోవాలి. లేదా మీకు ఇంకా ఎక్కువ టైం ఉందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటారంటే నైట్లో సోక్ చేసి పెట్టుకోండి, లేదా నెక్స్ట్ డే ఈవినింగ్ చేసుకుంటామంటే మార్నింగ్ సోక్ చేసి పెట్టేసుకోండి. సో అలా చేయడం వల్ల కేక్కి పర్ఫెక్ట్ ఆ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుందన్నమాట. సో ఈ విధంగా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారమెల్ సాస్ కోసం స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి తీపికి సరిపడా అంటే 1/2 కప్ వరకు పంచదారని తీసుకుందాం. 1/2 కప్ పంచదారని ఆ స్టవ్ పైన కడాయిలో ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లుగా వేసుకున్నామనుకోండి, తొందరగా అది కరుగుతుందన్నమాట. సో క్యారమెల్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఏమాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టవ్ని మాత్రం కంపల్సరీ సిమ్లో పెట్టుకోవాలి, కడాయిని కూడా మందపాటి కడాయిని పెట్టుకోవాలి. సో మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇలాగా చూసారా, స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే పంచదార కరిగి కొంచెంగా కరుగుతూ ఉంది. సో అలా కరిగి ఇది మనకి కలర్ కూడా చేంజ్ అయింది, ఇది మొత్తం కరిగిపోయి కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి. ఎక్కువ మనకి కుక్ అవ్వనివ్వకూడదు, ఎక్కువ కుక్ అయిపోయిందంటే మాడిపోతుంది, మాడిపోయిందంటే కేక్ కూడా మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో ఈ మాదిరిగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ని తీసుకొని వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తంగా కొద్ది కొద్దిగా మొత్తంగా 1/2 కప్ వాటర్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఆ క్యారమెల్ సిరప్ అనేది ఇలా గట్టిగా అయిపోతుందండి, దాన్ని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అలానే స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 to 3 minutes పాటు దాన్ని అలా తిప్పుకుంటూ ఉడికించుకున్నామనుకోండి మొత్తం కరిగిపోయి వాటర్లోకి కలిసిపోతుంది. సో చూసారా ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత 1 నిమిషం పాటు ఈ వాటర్ని ఉడికించుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ పాటు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి వేసేసుకునేసి దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేసేద్దాము. సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందరే మనము కేక్ని బేక్ చేసుకునే దానికోసం స్టవ్ పైన ఏదైనా మందపాటి పాన్ని కానీ గిన్నెని కానీ ఏదైనా పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ఒక బౌల్లోకి కాచి చల్లార్చుకున్న పాలు 1/2 కప్పు, అలానే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ కానీ బట్టర్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు, అది కూడా 1/2 కప్పు తీసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో వీలైనంత వరకు మనకి దీంట్లో బీట్ చేసేది ఏది ఉండదండి, ఈ రెండింటిని మాత్రమే వీలైనంత వరకు మంచిగా బీట్ చేసేసుకుంటే కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది.
సో బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక జల్లండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకొని అలానే 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని 1 tablespoon వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. సో ఇది వేసుకోవడం వల్ల కేక్కి పర్ఫెక్ట్ కలరు ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇది లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు, ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, 1 inch చెక్క, 1 లవంగ, 1 ఇలాచి ఈ మూడింటిని కలిపి మిక్సీలో అయినా సరే లేదా ఏదైనా చిన్న రోట్లో అయినా సరే దంపుకొని ఆ పౌడర్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు. ప్లమ్ కేక్కి మెయిన్ ఫ్లేవర్ అనేది ఈ మూడిటి వల్లనే వస్తుంది. సో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక స్పాచ్యులా తోటి కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఈ బ్యాటర్ని. సో ఇది కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ క్యారమెల్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతటిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. సో ఇది కూడా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో కేక్ బ్యాటర్ అనేది ఏమాత్రం ఉండలు లేకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లోకి డ్రై ఫ్రూట్స్, సో వాటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాం. వాటన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక 1/2 teaspoon వరకు వెనిల్లా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. మనం రెగ్యులర్గా చేసుకునే కేక్ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉంటేనే దీనికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను. ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా చాక్లెట్ ఉంటుంది కదా డైరీ మిల్క్ కానీ అలాగా దాన్ని పీసెస్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, అది లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడం కోసం ఏదైనా బేకింగ్ ట్రేకి నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసేసి పెట్టేశాను, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ బేకింగ్ ట్రే లేని వాళ్ళు నార్మల్ ఇంట్లో ఉండే గిన్నెల్లో ఎలా కేక్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి, దాని వీడియోస్ మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి అది చెక్ చేయండి. సో ఇప్పుడు బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి దాన్ని ట్యాప్ చేసుకొని పైన మళ్ళీ ఇంకొంచెం డెకరేషన్ కోసం తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకుందాం. జీడిపప్పు, బాదం, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, అలా మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా ఇలా మొత్తం యాడ్ చేసుకున్నా సరే మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని సగం బేక్ అయిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. సో ఈలోపు మనం ప్రీహీట్కి పెట్టుకున్నాం కదా పాన్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ బేక్ ట్రేని మనం అందులో పెట్టేసేసి మూత పెట్టేసుకునేసి స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కనీసం 35 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఒక్కసారి 35 minutes అయిన తర్వాత మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి, ఇంకా బేక్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొంచెం సేపు బేక్ చేసుకోవచ్చు. సో చూసారా నాకు ఇక్కడ ఇది ఈ మాదిరిగా బేక్ అవ్వడానికి 45 to 50 minutes వరకు పట్టింది. సో మంచిగా కుక్ అయిపోయింది, బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి బయటికి పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసేద్దాం. ఇది పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేసుకునేసి వెనకాల ఉన్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుందాం. సో ఈ బటర్ పేపర్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత కేక్ని చూసారా, వావ్ ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా, చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా కేక్ అనేది. సో ఇందులోకి మనం ఏమాత్రం ఎగ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. యాక్చువల్గా ప్లమ్ కేక్స్లోకి ఫారిన్ కంట్రీస్లో కొంచెం ఆల్కహాల్ని యూజ్ చేస్తారండి, సో మనం అది కూడా యూజ్ చేయలేదు. కానీ టేస్ట్ అనేది అమేజింగ్గా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ చెప్పినట్లుగా మీరు ఫాలో అయితే కనుక. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా నేను ఇక్కడ వీడియోలో చెప్తున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతూ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసేసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసుకోండి ప్లమ్ కేక్ని. సో మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. సో చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత యమ్మీగా టెంప్టింగ్గా కనిపిస్తుందో కదా. సో మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్మస్కి తయారు చేసేసుకునేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేసేయండి. సో మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా కుదిరింది, ఎంత బాగుంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ప్రియా స్మార్ట్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.